చోటాకేనాడు కానీ బట్ బడా లెవెల్లో వస్తుంది దాని అవుట్పుట్ కూడా. సో హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ చోటా గారు? చోటా మామ అంటారు కదా మీరు. నాకు చిన్నప్పుడు ఒక చిరంజీవి గారు షూటింగ్ వెళ్ళేవాడిని. సో వెళ్ళినప్పుడు ఆయన అందరితో బాగా కలిసిపోయి నన్ను కూడా మాట్లాడుతూ ఉండేవారు. నేను ఆయన చోటా అంకుల్ పిలిచాను. ఎందుకంటే ఆయన చోటా అని చెప్పేసి చిరంజీవి గారు పిలిస్తే మనం అలా పిల్లలేం కదా. చోటా అంకుల్ అంటే చోటా అంకుల్ ఏంటంటే అవునా అయితే చోటా మామ పిలుస్తా అంటే ఓకే అన్నారు. సో ఆ చిన్నప్పటి నుంచి నాకు ఆ బాండింగ్ ఉండేది కదా ఆయనతోటి.